దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు వస్తున్నాయమ్మా. అయితే అందులో ఏంటంటే అర్జును కంటే కర్ణుడే గొప్ప అని అంటున్నారు. అసలు అర్జునుడు గొప్ప లేకపోతే కర్ణుడు గొప్ప అమ్మా, మీరు తెలియజేయాలి మాకు. అమ్మ, వాళ్ళు ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారమ్మా, గొప్ప ఏముంది? ఇప్పుడు మనకి రవీంద్రనాథ్ ట్యాగోర్ ఒక మాట చెప్పాడు, ద స్కాబర్ దిస్ కంటెంట్ అంటిల్ ఇట్ ప్రొటెక్ట్స్ ది కీన్నెస్ ఆఫ్ ది స్వోర్డ్ అంటాడు. కత్తి వర ఉందే, అది కత్తి యొక్క పదునుని రక్షించినంతకాలం, కత్తి వాదర పదునుని రక్షించినంతకాలం అది తృప్తిగా ఉంది. కత్తి గొప్ప, వర గొప్ప అంటే ఏం చెప్తాం? కత్తి పదునుగా ఉండాలంటే వరలో పెడితేనే ఉంటుంది, వర తక్కువ అని అనలేం కదా. అట్లా దేని ప్రాధాన్యం దానికి ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏదన్నా అందరికన్నా భిన్నంగా మాట్లాడితే నా పేరు నలుగురు నోళ్లలో నాంతుంది కదా అని మాట్లాడడం ఒక పద్ధతి, అలా మాట్లాడుతున్నారు. కానీ ఇది కొత్తగా ఇవాళ మాట్లాడింది కాదు. సుమారుగా 4 దశాబ్దాల క్రితమే కర్ణుణ్ణి నాయకుడుగా చేసి తీసిన సినిమాలు ఉన్నాయి కదా మనకి. అంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది టాపిక్ అనేది బేసిక్గా, ఎందుకంటే భారతీయ విలువల ప్రకారం ఒక ప్రతినాయకుడికి కూడా కొన్ని మంచి లక్షణాలు లేదే ప్రతినాయకుడిగా పనికిరాడు. ప్రతినాయకుడు అంటే విలన్, విలన్ కూడా మంచి లక్షణాలు ఉండాలి. పనికిరాని వాడు విలన్గా కూడా పనికిరాడు. అన్నీ మంచి లక్షణాలు ఉండి ఒక దుర్గుణం ఉంటే వాడు ప్రతినాయకుడు, వాడు విలన్. అయితే ఈ మంచి లక్షణాల వరకు చూసి ఆ చెడ్డదాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళని హీరోలుగా చేసేటటువంటి ఒకనొక దృక్పథం ఈ మధ్యకాలం అంటే సుమారుగా 100 ఏళ్ళేమో మొదలైంది. మేఘనాథ వధతో మొదలైంది మనకి అక్కడ. ఇంగ్లీష్లో మైఖేల్ మధుసూదన దత్ అనుకుంటా రాశాడు, అది అక్కడి నుంచి మొదలు. దీంతో ఎట్లా ఉంది అంటే, మనం ప్రతినాయకుడు అంటే విలన్ అనుకునేటటువంటి వాడిని నాయకుడిగా చేసి తీయడం ఒక ట్రెండ్ అయింది కొంతకాలం. రావణుడు గొప్పవాడు, రాముడి కన్నా రావణుడు చాలా గొప్పవాడు, అలాగే కర్ణుడు గొప్పవాడు అర్జునుడి కన్నా, కృష్ణుడి కన్నా కూడా కర్ణుడే గొప్పవాడు, ధర్మరాజు ఎందుకు పనికిరానివాడు, చదకానివాడు, అసమర్థుడు, పప్పు శుద్ద మట్టి ముద్ద, ఇలాంటి భావాలు లోకంలో బాగా వ్యాప్తి చెందాయి. పైకి చూస్తే అట్లాగే అనిపిస్తుంది. ఉదాహరణకి, చంటి పిల్లాడు పాలు తాగుతూ అమ్మని తంటూ ఉన్నాడు అనుకోండి, దగ్గర పాలు తాగుతూ, తల్లి కొడుకు అన్న మాట పక్కకి పెడితే తంతుంటే భరిస్తోంది, తంతుంటే భరిస్తోంది అనుకుంటే తల్లి చేతకాందే భరించిందా? కాదు కదా. అందువల్ల విషయం తెలియకుండా పై పైన చూసి మనం మాట్లాడడం కాదు, జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. నిజమే, కర్ణుడు అర్జునుడు దరిదాపుల్లో ఒకే స్థాయికి చెందినవాడు. దరిదాపుల్లో అని చెప్పా, మనకి తెలుగు భారతంలో ఆ మత్స్యయంత్రం కొట్టేటప్పుడు కర్ణుడి యొక్క బాణం నువ్వు గింజంత దూరంగా వెళ్ళింది అంటాడు లక్ష్యానికి. అర్జునుడి బాణం ఆ దూరం కూడా లేకుండా నేరుగా ఆ లక్ష్యం ఏదైతే ఉందో చేప కన్ను దానికి తగిలింది. అంటే ఎవరు గొప్ప? ఇంకా అర్జునుడే గొప్ప అని. ఇది ఆ సంగతి అట్లా ఉంచితే ఇక్కడ వీళ్ళు గొప్పవాళ్ళు అని అనుకోవడానికి, కర్ణుడు గొప్పవాడు అని భ్రమపడడానికి ఒక కారణం ఉంది. కారణం ఏమిటంటే, కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో అర్జునుడు తన విలు విద్యా నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటే కర్ణుడు కూడా వచ్చి తను చూపించడం మొదలుపెట్టాడు. దరిదాపుల్లో ఒకటే, ఇద్దరిది ఒకేలాగా ఉంది. అప్పుడు కృపాచార్యుడు లేచి ఇలా ద్వంద్వయుద్ధానికి సమానుడైతే తప్ప కుదరదు అన్నాడు.
ఎవరితో పడితే వాళ్ళతో చేస్తాడండి. ఇవాళ ఇలా నేర్చుకుంటున్న వాడు మైక్ టైసన్తో నేను చేస్తానంటే కుదురుతుందా? ఇవాళ్లే క్రికెట్ బ్యాట్ పుచ్చుకున్నటువంటి వాడు నేను టెస్ట్ మ్యాచ్ ఆడతానంటే ఒప్పుతారా? ఇది అదలా పెట్టండి. ఇది పెద్ద చిన్న అంతేకాకుండా స్థాయిలు కూడా ఉంటాయిగా. ఇప్పుడు ఏదో ఒక కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టారు, అక్కడ ఇంకో కార్పొరేట్ ఆఫీసులు రెండు ఆడుతున్నాయి. ఆడియన్స్లో ఒకడు నేను ఇంతకన్నా బాగా ఆడతానో ఒక పక్షాన్ని ఆడతాడా? కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి కదా. ఉంటాయి కదా. ఇప్పుడు అదే ఫ్రెండ్లీ మ్యాచే. ఫ్రెండ్లీ మ్యాచ్లో ఈ ఆఫీస్ వాళ్ళు ఆ ఆఫీస్ వాళ్ళు ఆడుతున్నారు, మధ్యలో వీళ్ళు ఈ ఆడేటటువంటి మొత్తం 24 మంది ఉంటారు కదా. ఈ 24 మంది కన్నా నేర్పరైన వాడు ఆడియన్స్లో, ఆడియన్స్ అనుకోడు, స్పెక్టేటర్స్లో ఉంటాడు. వాడు లేచి నేను ఇంతకన్నా బాగా ఆడతానని పెడితే ఊరుకుంటారా? ఊరుకోరు. గనక కృపాచార్యుడు అన్నాడు, ఇది రాజకుమారుల మధ్య జరుగుతున్న పోటీ, నువ్వెట్లా పనికి వస్తావన్నాడు. వెంటనే దుర్యోధనుడు ఏం చేశాడు, రాజకుమారుల మధ్య పోటీ కదా, నేను కర్ణుని అంగరాజుగా చేసేస్తా అన్నాడు. అప్పుడు ఈయన కూడా రాజు అయ్యాడుగా, యుద్ధం చేయొచ్చా. కానీ తర్వాత పోటీ సాగల, ఎవరి మానాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ అంగరాజు అయిన తర్వాత చేసి ఉండొచ్చుగా, పోటీలో పాల్గొని ఉండొచ్చుగా. ఇది చూసి చాలామంది ఇక్కడ భ్రమపడిపోతారు, అర్జునుడు ఎక్కడ ఓడిపోతాడో అని భయపడి ద్రోణుడు కంగారు పడ్డాడని, అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడని, అర్జునుడు ఏ విద్య ప్రదర్శిస్తే కర్ణుడు కూడా అదే ప్రదర్శించాడు, అంతకన్నా ఎక్కువవాడని అన్నారు. ఇన్ని బాగానే ఉన్నాయమ్మా, ఒక ఉద్యోగానికి ఎవరినన్నా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మార్కులతో పాటు ఇంకేం చూస్తారమ్మా? ఇంకా వాళ్ళకి స్కిల్స్ ఏమున్నాయి? స్కిల్స్ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు, మంచి ఎక్స్పీరియన్స్ కూడా. కార్పొరేట్ ఆఫీస్లో ఉద్యోగానికి వెళ్ళినట్టయితే దారిలో వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరతారు అక్కడి నుంచి వీళ్ళకి టెస్ట్లు బయలుదేరతాయి. ఆఫీస్లో ఇంటర్వ్యూ కన్నా ముందే దారిలో వీళ్ళకి ఏదో డబ్బు కనపడడం, ఎవరో డబ్బు ఆశపడడం, ఈ డబ్బు కుర్తిపడ్డా, ఆడవాళ్ల పట్ల ఆకర్షితుడు అవుతున్నాడా, ఇవన్నీ టెస్ట్లు ఇంటర్వ్యూ ఆఫీస్ కన్నా ముందే జరుగుతాయి. అంటే ఏమిటర్థం? నీ దగ్గర ఉన్న విద్యతో పాటు నీకు కావాల్సింది ఏమిటి? క్యారెక్టర్, నిజాయితీ, నిబద్ధత ఉండాలా? ఉండాలి. ఇవి లేనప్పుడు పెద్ద పెద్దవి ఎలా కుదురుతాయమ్మా? ఇది లేదు కర్ణుడి దగ్గర. గొప్పగా ప్రావీణ్యం ఉందా అంటే దరిదాపుల్లో అర్జునుడు అంతటి వాడు తక్కువేం కాదు. ఈయన కూడా కుంతి సంతానమే కదా. ఆ దరిదాపు పైగా సూర్యుడు యొక్క అంశ, మంచి తీక్ష్ణమైనటువంటి తేజస్సు కూడా కలిగినటువంటి వాడు. కానీ ఇంత ఉండి కూడా ఏం చేశాడు? అధర్మపక్షాన వెళ్ళాడు, అధర్మపక్షంలో వెళ్ళాడు. పైగా దుర్యోధనుడు నాశనం కావడానికి కారణం కూడా కర్ణుడే. అప్పటి వరకు దుర్యోధనుడికి ఏమిటంటే గదాయుద్ధంలో భీముడితో తాను సమానంగా ఉన్నాడు. పాండవ పక్షాన భీముడు, తన పక్షాన తాను. విలు విద్యలు ఎవరున్నారు తన పక్షాన అర్జునుడితో సమానంగా? ఎవరు లేరు. ఎప్పుడైతే కర్ణుడు దరిదాపుల్లో అంతటి ప్రావీణ్యం కలిగిన వాడని అర్థం చేసుకున్నాడో తన పక్షాన్ని తెచ్చుకున్నాడు. ఒకవేళ కానీ కర్ణుడు దుర్యోధనుడి పక్షాన లేకపోయి ఉంటే ధైర్యం చేసేవాడు కాదు దుర్యోధనుడు యుద్ధానికి. కర్ణుడు నేనున్నా నీకేమీ పర్వాలేదు అన్నాడు అని ఎక్కడికక్కడ దుర్యోధనుడిలో ఉన్నటువంటి అహం ఏదైతే ఉందో దాన్ని రెచ్చగొట్టాడు. సత్యం చెప్పాలి కానీ అహాన్ని రెచ్చగొట్టకూడదు కదా. అది రెచ్చగొట్టి చిట్ట చివరి వరకు దుర్యోధనుడు యుద్ధం చేయడానికి ప్రోత్సహించాడు. కర్ణుడికి తెలియదా తనకున్నటువంటి అస్త్రం పని చెయ్యదు అవసరానికి? గురువుగారు ఇచ్చిన శాపం ఉంది కదా సమయానికి అస్త్రాలు గుర్తురావని. నీకు ప్రావీణ్యం ఉన్నా సరే సమయానికి గుర్తు రాకపోయాక ఏం లాభం? ఉపయోగం లేదు కదా. ఈ సంగతి తెలిస్తే యుద్ధంలో నువ్వు ఎలా పనికి వస్తావు? సమయానికి అస్త్రం గుర్తు రాకపోతే నాకు అన్నీ తెలుసు, పరీక్షలో అక్కడ మర్చిపోయాను, పరీక్షలోంచి బయటకు వచ్చా అయ్యా అన్నాను నేను. ఏమైంది?
లాభం లేదు కదా. సమయానికి గుర్తురాదు అని చెప్పిన తర్వాత నేను యుద్ధంలో నిన్ను గెలిపిస్తానని ఎలా చెప్పగలిగాడు? ఇది ఉంది కదా, ఎన్ని శాపాలు ఉన్నాయి అతనికి. నీకు చేసినటువంటి పని వల్ల నీ యుద్ధంలో నీ రథం కుంగిపోతుంది అన్న శాపం ఉంది. తెలుసు కదా, ఇవన్నీ ఉండి కూడా నేను నిన్ను గెలిపిస్తాను ఎట్లా చెప్పాడు? వాళ్ళు ఎలా నమ్మారు అసలు గెలిపిస్తాను? దుర్యోధనుడికి తెలుసో తెలియదో ఈ శాపాలు? తెలియవు కదా. ఇవన్నీ పెట్టుకుని కూడా సరే చెప్పు, నువ్వు గొప్పవాడివే, నువ్వు చేస్తావు, న్యాయం అన్నీ చెప్పడం బాగానే ఉంది. మిత్రుడైన వాడు ఏం చేయాలమ్మా? మంచి చెడు చెప్పాలి. ఈ రాజ్యం నీది కాదు, ఇది ధర్మరాజుది. నువ్వు అడగడం అన్యాయం, అయినా నీకోసం నిన్ను ఊరుకోబెట్టడం కోసం అల్లరి ఆగం దేనికి లే అని చెప్పి కొంత భాగం నీకు ఇచ్చారు. అందులోనూ నువ్వు మంచి భాగం తీసుకుని పనికిరాంది ధర్మరాజుకి ఇచ్చావు. ఆ ధర్మరాజు 30 ఏళ్ళు కష్టపడి దాన్ని ఏదో చాలా బాగా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అసూయ పడతావు దేనికి? వద్దులే, నీ దాంతో నువ్వు తృప్తిపడమని చెప్పాలా స్నేహితుడైతే? చెప్పలేదు కదా. అందువల్ల కర్ణుడు చాలా గొప్ప మిత్రుడు అంటారు. ఏం మిత్రుడమ్మా? మిత్రుడు నిప్పుల్లో కాలేస్తూ ఉంటే వెనక్కి లాగకుండా పర్వాలేదులే నీ కాలు కాలదు అని చెప్పేవాడు మిత్రుడా, వెనక్కి లాగేవాడు మిత్రుడా? ఇంకా వెనక్కి లాగేవాళ్ళేనమ్మా. అంతే కదా. అంతే. మరి అట్లా చేశాడు కర్ణుడు. ఏం గొప్పమ్మా కర్ణుడు? ఇట్లాంటి కర్ణుడిని ఏదో చాలా గొప్ప నాయకుడుగా పరాక్రమవంతుడుగా చెప్తారు. చేస్తున్నారు. ద్వంద్వ యుద్ధంలో కూడా గెలవగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కాదు. ఇవన్నీ కారణాలు. ఏదో ఒకటి నలుగురు నమ్మిన దానికన్నా భిన్నంగా చెప్తే బాగుంటుంది. మన ప్రజల యొక్క విశ్వాసాల మీద దెబ్బతీసినట్టయితే ఈ సమాజం సర్వనాశనం అవుతుంది. ఈ సమాజం సర్వనాశనం అయితే నేను అనుకున్నటువంటి పిచ్చి సిద్ధాంతాలు వీళ్ళ మీద రుద్దడానికి వీలవుతుంది అనే దుర్బుద్ధులతో ప్రచారం చేసేటటువంటి విషయాలు ఇవి. అంటే మన యువతరం ఎంత పాడైపోతున్నారమ్మా ఇవన్నీ విని. ఇప్పుడే కాదు, ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే వచ్చాయి ఇటువంటి సినిమాలు. ఇప్పుడు మన ఒక యూనివర్సిటీ, కొత్త యూనివర్సిటీ ఉంది కదా, వాట్సాప్ యూనివర్సిటీ అని. ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఇదే సిలబస్, ఈ సిలబసే నడుస్తుంది. 24 గంటలు చేతిలో ఫోన్లు పట్టుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి చెవిలో ఒక పిశాచం కూడా ఉంటుంది, కర్ణ పిశాచి, అదేంటి బ్లూటూత్ కానీ అది ఇంకోటి ఏమిటంటారు, చెవిలో పెట్టి ఇయర్ బడ్స్ కానీ లేకపోయినట్టయితే ఆ చెవిలో పెట్టుకునేటటువంటివి ఇంకో వైర్లతో ఉన్నవి కానీ ఏదో ఒకటి ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్సో లేకపోతే బ్లూటూత్తో పెట్టుకున్న కర్ణపీశాచిని పెట్టుకుని 24 గంటలు ఇది వినేటటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు, వీళ్ళందరి బుర్రలు చెడగొడుతున్నారు. దీనివల్ల జరిగేది ఏమిటంటే ధర్మం పట్ల కాకుండా యువతరం అధర్మం పట్ల ఆకర్షితం అయితే చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం తెలుసుకోరు కాబట్టి. అదే వాళ్ళకి విషయం తెలియదు, ఎవరు చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉన్నారు. పైగా ఇలా నెగటివ్గా చెప్తే ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆకర్షణ లోనయ్యి ధర్మ విరుద్ధంగా యువతరం తయారైతే మన సమాజాన్ని, మన దేశాన్ని, మన జాతిని, మన ధర్మాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం చాలా తేలిక. ఇంత కుట్ర జరుగుతున్న సంగతి తెలియక మనం అందులో లోనైపోతూ ఉన్నాము. వాళ్ళు చేసే కుట్ర తెలిసి కూడా దానికి ఎదిరించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు, ఒకళ్ళిద్దరు చెప్పినా అస్సలు వినటం లేదు. చెప్పేవాళ్ళ గొంతులు బలంగా ఉండాలి, సంఖ్య చాలా ఉండాలి, అప్పుడు సత్యం తెలుస్తుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.